నలుపు రంగుతో ఉండే ఒక ఉపగ్రహం భూమి కక్షలో తిరుగుతున్నట్లు 80 సంవత్సరాలకు ముందే కనిపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని మొదటగా కనిపెట్టినప్పుడు దీనికి బ్లాక్ నైట్ అని పేరు పెట్టారు. కానీ ఇలాంటి ఒక ఉపగ్రహం భూమి కక్షలో తిరుగుతుందని ఏ ప్రభుత్వము తెలపలేదు. ఎందుకు ఈ ఉపగ్రహం గురించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు? అదే ఇక్కడ మిస్టరీ. పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచవ్యాప్తంగా ఖగోళవేత్తలు గుర్తు తెలియని ఒక ఉపగ్రహం నుండి విచిత్రమైన రేడియో సిగ్నల్స్ వస్తున్నాయని తెలియజేశారు. 1940లో అమెరికాలోని ప్రముఖ వార్తాపత్రిక సెయింట్ లూయిస్ డిస్పాచ్ ఈ ఉపగ్రహం గురించి రాసింది. 1954లో అమెరికాలోని మరో ప్రముఖ పత్రిక శాటిలైట్ ఈ ఉపగ్రహం గురించి ప్రత్యేక వ్యాసం రాసింది. 1960లో టైమ్ మ్యాగజైన్ తమ పత్రికలో దీని గురించి ప్రచురించింది. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికలు ఈ వార్తను ప్రచురించాయి. దీంతో ఈ ఉపగ్రహం గురించి ప్రపంచ ప్రజలకు తెలిసింది. అందరూ ఆందోళన చెందారు. అమెరికా, రష్యా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు దశాబ్దాలుగా ఈ ఉపగ్రహాన్ని చూశామని తమ నివేదికలు తెలిపారు. కానీ ఈ ఉపగ్రహం ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది తెలియడం లేదని తెలిపారు. విచిత్రమైన అర్థం కానటువంటి సంకేతాలు ఈ ఉపగ్రహం నుండి వస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపగ్రహ పర్యవేక్షణ కేంద్రాలు తెలియజేశాయి. అంతరిక్ష చెత్తను పర్యవేక్షించే బాధ్యతను చేపట్టిన ఆస్ట్రేలియాలోని ముచయా శాటిలైట్ కంపెనీ దీన్ని ధృవీకరించింది. ఈ ఉపగ్రహం గురించిన ఆవిష్కరణ బహుశా ఆధునిక మిస్టరీలలోనే అతిపెద్ద రహస్యంగా ఉంచబడిన మిస్టరీ. ఎందుకంటే 1950 నుండి ఈ కృత్రిమ ఉపగ్రహం మీడియా రంగంలో ఆసక్తి కలిగించే ప్రధాన విషయమయ్యింది. అంతరిక్షంలోని వస్తువుల్లో ఎక్కువగా చర్చించబడింది. మొదట్లో దీన్ని రష్యా గూఢచర ఉపగ్రహంగా అనుకున్నారు. అమెరికా గూఢచర సంస్థల నిఘాలో ఈ ఉపగ్రహం చిక్కుకుంది. కానీ రష్యా ఉపగ్రహాలు భూమి సహజంగా పడమర నుండి తూర్పు వైపు తిరుగుతున్నట్లే అవి కూడా పడమర నుండి తూర్పు వైపు తిరుగుతున్నాయి. కానీ ఈ బ్లాక్ నైట్ ఉపగ్రహం తూర్పు నుండి పడమరగా తిరుగుతోంది. తూర్పు నుండి పడమరగా తిరిగే ఉపగ్రహాలను అప్పటి వరకు ఏ దేశము పంపలేదు. అందువల్ల బ్లాక్ నైట్ ఉపగ్రహం భూమిపై ఉండే ఏ దేశానికి చెందింది కాదనే నిర్ణయానికి వచ్చారు. తూర్పు నుండి పడమరకు తిరిగే ఉపగ్రహాన్ని 1960లో అమెరికా దేశమే మొదట పంపింది. దీన్ని పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్ అంటారు. ఇవి భూమి మ్యాపింగ్, భూమి పరిశీలన, భూమి తిరిగే సమయం నిర్ధారణ, ఇతర ఉపగ్రహాలను పర్యవేక్షణ చేయడం కోసం ఉపయోగిస్తారు. బ్లాక్ నైట్ ఉపగ్రహం ఈకోవకు చెందిందే, ఎందుకంటే అది కూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతోంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనకంటే ముందు ఎవరు పోలార్ ఆర్బిట్ లో ఈ ఉపగ్రహాన్ని ఉంచింది, ఎందుకోసం ఉంచారు? 1957లో వెనుజులా దేశ కమ్యూనికేషన్ మినిస్ట్రీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ లూయిస్ కొరలాస్ రష్యాకు చెందిన స్పుట్నిక్ 1, స్పుట్నిక్ 2 ఉపగ్రహాలను చిత్రీకరిస్తున్నప్పుడు బ్లాక్ నైట్ ఉపగ్రహాన్ని కూడా చిత్రీకరించారు. అయితే ఈ బ్లాక్ నైట్ ఉపగ్రహం పోలార్ ఆర్బిట్ లో ఉంది. 1957లో అమెరికా దేశానికి గాని రష్యా దేశానికి గాని ఉపగ్రహాలను పోలార్ ఆర్బిట్ లో ఉంచగలిగే టెక్నాలజీ లేదు. అందువల్ల డాక్టర్ లూయిస్ కొరలాస్ గుర్తు తెలియని ఒక ఉపగ్రహం స్పుట్నిక్ 1 నీడలో కనబడిందని వెనిజులా కమ్యూనికేషన్ మినిస్ట్రీకి సమాచారం అందించారు. అమెరికా దేశానికి యుద్ధ విమానాలను, పౌర విమానాలను తయారు చేసే గ్రుమ్మన్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఈ గుర్తు తెలియని ఉపగ్రహం గురించి మరికొంత తెలుసుకోవాలనే ఆశతో వారి దగ్గరున్న ట్రాకింగ్ కెమెరాతో ఆ ఉపగ్రహాన్ని ఫోటో తీశారు. వెంటనే వారు ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ఉపగ్రహం నుండి వెలువడుతున్న అర్ధంకాని సంకేతాలను అడ్డుకొని వాటిని పరిశోధించారు. కానీ పరిశోధన వివరాలను బయటపెట్టలేదు. 1963లో అమెరికా దేశం అంతరిక్షంలోకి పంపిన మొదటి మనుషులు కూడా అంతరిక్ష నౌక మెర్క్యూరీ నాయకుడు గార్డన్ కూపర్ తన తిరుగు ప్రయాణంలో, నా ముందు నేను ఒక గుర్తు తెలియని ఉపగ్రహాన్ని చూస్తున్నాను, దూరం నుండి దాని రంగు ఆకుపచ్చ రంగులో ఉంది అని ఆస్ట్రేలియాలో ఉపగ్రహాల పర్యవేక్షణ కేంద్రమైన ముచయా శాటిలైట్ కంపెనీకి ఒక సందేశం పంపాడు. వెంటనే తమ రాడార్లో ఆ ఉపగ్రహాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ ఉపగ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతుందని గ్రహించారు. గార్డన్ కూపర్ భూమికి తిరిగి వచ్చిన వెంటనే అతని దగ్గర ఆ ఉపగ్రహం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చిన పత్రికా విలేకరుల్ని కలవడానికి గార్డన్ కూపర్ నిరాకరించారు. 1899లో శాస్త్రవేత్త నికోలా టెస్లా హై వోల్టేజ్ రేడియో పరికరం కొలరాడో స్ప్రింగ్స్ మూలం ఈ ఉపగ్రహం నుండి వచ్చిన సంకేతాన్ని అడ్డుకున్నారని వదంతులు వచ్చాయి. గత 50 సంవత్సరాలకు పైగా కాలం నుండి ఈ ఉపగ్రహం నుండి అర్థం కాని సంకేతాలు వస్తున్నట్టు ఉపగ్రహ పర్యవేక్షణ కేంద్రాలు తెలుపుతున్నాయి. 1957లోనే ఈ ఉపగ్రహాన్ని ఫోటో తీశారు. వ్యోమగామి గార్డన్ కూపర్ ఈ ఉపగ్రహాన్ని చూశారని తెలిపారు.
గుర్తు తెలియని ఒక ఉపగ్రహం భూమిపై ఉన్న అంతరిక్షంలో తిరుగుతోందని అగ్రరాజ్య ప్రభుత్వాలకు శాస్త్రవేత్తలకు ప్రజలకు తెలుసు. నాసా తమ వెబ్సైట్లో ఈ ఉపగ్రహం ఫోటోను ఉంచారు. కానీ ఆ ఉపగ్రహం గురించి ఈ రోజుకి అగ్రరాజ్యాలు పూర్తి వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదనేదే మిస్టరీగా ఉందని అందరూ భావిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.